కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఫర్టిలైజర్ షాపును మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్కు సంబంధించి లైసెన్స్తో పాటు రికార్డులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొన్ని పురుగుల మందు శాంపిళ్లను సేకరించడం జరిగింది. రైతులకు అవసరమైన ఫర్టిలైజర్లను మాత్రమే విక్రయించాలన్నారు. ఎరువులను పురుగుల మందులను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ₹3.40 అమ్ముతున్నారంటే లైసెన్స్ క్యాన్సిల్కి రాస్తాం. నాకు రైతు కంప్లైంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా క్యాన్సిల్ చేయడమే. టీసీలన్నీ కష్టం, టీసీలు నాకు ఈరోజు రెడీ చేసుకుని రేపటి టీసీలు అన్నీ కూడా అప్డేట్ ఉండాలి. టీసీలు లేనివి మాత్రం డేట్ లేనివి అమ్మడానికి వీలు లేదు. స్టాఫ్ చేంజ్ ఇస్తా అలా ఇబ్బంది అయితే చూడాలి. టీసీలు అనేది కంపెనీ నుంచి వస్తుంది అన్న పీసీ అనేది. సపోజ్ ఒక కంపెనీ, నేను ఒక కంపెనీ 4-5 ప్రోడక్ట్స్ పర్లేదుంటా, అవి కమిషన్ రేట్లో నుంచి నేను అమ్ముకోవచ్చు. కంటిన్యూ ప్రోడక్ట్స్ అనేది ఒక టీసీ అనేది ప్రిన్సిపల్ సర్టిఫికేట్ అనేది పంపిస్తారు, అవి ఉండాలి. ఏమి డిసీజ్ పోయినసారి ఏం స్ప్రే చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, పోయినసారి ఏం చేసినారు, పోయినసారి ఈడ తీసుకొని ఉన్నాడు, కర్నూలులో తీసుకుంటాడు, ఆయన కడ బిల్లు ఉంటుంది తీసుకోవాలి, ఆయన కడ బిల్లు తీసుకోవాలి. అవసరమా లేదా చూడాలి, అంతకన్నా పవర్ఫుల్ అవసరమా లేదా చూడాలి. చూసి పవర్ఫుల్ అవసరం అంటే ఇవ్వాలి, లేదంటే దానికి మైక్రో న్యూట్రియన్స్ కలిపి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇచ్చినప్పుడు మైక్రో న్యూట్రియన్స్. రైతులు ఎరువులు పురుగుల మందులు కొన్న తర్వాత బిల్లులు తప్పకుండా తీసుకోవాలని కోరారు. ఇంకో భాష చేస్తాను, ఇప్పుడు నేను ఆ గుణాలు తీసుకుంటాను, నేను చూడండి అదే ఇప్పుడు ఇక్కడ గుణాలు అయితే ఇక్కడ చూడండి గుణాల ఎన్ఏలో ఎన్ఐ లోని ఈ మందు ఈ బాటిల్లో ఈ మందు ఉంది, అదే బయోలో బాటిల్లో ఏ మందు పేరు ఇక్కడ చూడండి యూపీఏ కంపెనీ కూడా
నీళ్ళున్నాయా? పచ్చదమ్మ ఉంది కదా, అది పని ట్రేడు కాన్ఫరెన్స్ పనిచేస్తారు. అది స్టార్టింగ్ మీరు ఇది కొట్టినాక అది కొడితే పనిచేస్తాను. అది స్టార్టింగ్ నుంచి రావాలి. అర్థం కాబట్టి దీనికని దాన్ని కలుపుతారా? ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రం నందు ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాలను పరిశీలించడం జరిగినది. శ్రీనివాస ఆగ్రో ఏజెన్సీస్ అని స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటి షాప్ నందు పరిశీలించడం జరిగినది. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్కి సంబంధించి ఒక 4 శాంపిల్స్ని పరీక్షల నిమిత్తము గుంటూరుకు పంపించడానికని సేకరించడం జరిగింది. ఈ పెస్టిసైడ్స్ శాంపిల్స్ తీయడానికి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం షాపుల్లో తీయడం ఉద్దేశం ఏంటంటే, డీలర్ తెప్పించుకున్నటువంటి పెస్టిసైడ్ ఆ కంపెనీ ఏదైతే కంపెనీ వారు పంపించుంటారో ఆ కంపెనీ నుంచి వచ్చి డీలర్ దగ్గర అమ్మేటప్పుడు, రైతుకు అమ్మేటప్పుడు ఆ ప్రోడక్ట్ కరెక్ట్ ఉందా లేదా, ఆ బ్యాచ్ నెంబర్కి సంబంధించిన ప్రోడక్ట్ అంటే ఆ పెస్టిసైడ్ తగిన ప్రమాణాలు కలిగి ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసమే ఇది ల్యాబ్కి పంపించడానికి జరుగుతుంది. ఇట్లా మండలానికి కొన్ని టార్గెట్ ఉంటాయి, ఆ టార్గెట్ ప్రకారం ప్రతి షాప్లో కూడా తీయడం జరుగుతుంది. అది కూడా కొద్దిగా మనము ఏ కంపెనీది అయితే మనకి కొద్దిగా డౌట్ అనిపిస్తుందో అలాంటివి తీస్తాం. లేదంటే ఎవరైనా రైతు ఈ పెస్టిసైడ్ స్ప్రే చేసినప్పుడు సరిగ్గా అనిపించలేదు సార్ అని అట్లా ఏదైనా రైతు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కానీ తీయడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు 4 పెస్టిసైడ్ శాంపిల్స్ అంటే నేను ఎవరు కూడా కంప్లైంట్ ఏం లేదు, కానీ నేను దుకాణంను సందర్శించి అక్కడ 4 పెస్టిసైడ్ శాంపిల్స్ తీసుకొని వాటి అన్నింటిని కూడా గుంటూరు ల్యాబ్కి పంపించడం జరుగుతుంది పెస్టిసైడ్ టెస్టింగ్ కోసం. ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో తగినన్ని నాణ్యతా ప్రమాణాలు ఉంటే ఓకే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా స్టాప్ సేల్స్ ఇచ్చేస్తాం. స్టాప్ సేల్ ఇచ్చేసి వచ్చినటువంటి రిజల్ట్ కాపీని ఆధారంగా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రొసీజరు. ఒకవేళ అంత రిజల్ట్ పాస్ అయి వస్తే దాన్ని వెంటనే రైతులకు ఇవ్వడానికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు, ఇచ్చేస్తుంటారు. రైతులకు ఇంకొకటి కూడా అంటే షాప్ దగ్గర తీసుకునే రైతులకు ఒక చిన్న సలహా ఏమంటే, మీరు పోయినసారి ఏ మంది అయితే తీసుకుంటారో ఆ రిసిప్ట్ ఆ బిల్ అనేది మీ దగ్గర రైతుల దగ్గర ఖచ్చితంగా పెట్టుకుంటే షాప్ అతనికి కూడా మనం ఏమి ఇచ్చినాము పోయినసారి ఇప్పుడు ఏమి ఇవ్వాలా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా రైతులు చేయని పని ఏంటంటే అదే బిల్లు తీసుకున్న తర్వాత పాడేస్తారు. పోయినసారి ఒక మామూలుగా అంటే తక్కువ శక్తి ఉన్నటువంటి కెమికల్ ఇచ్చి ఇప్పుడు పవర్ఫుల్ కెమికల్ ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా పోయినసారి పవర్ఫుల్ మంది ఇచ్చి అది చీటీ లేనందువల్ల రైతు మర్చిపోయింటాడు, తర్వాత దుకాణదారు కూడా మర్చిపోయింటాడు. ఇప్పుడు మామూలు కెమికల్ ఇస్తే అంటే ఫస్ట్ హై లెవెల్ డోస్ ఇచ్చి సెకండ్ స్ప్రే చేసేటప్పుడు మామూలు డోస్ ఇస్తే అది ఏమవుతుందంటే పురుగు చనిపోదు, అది తెగులు కానీ పురుగు కానీ ఏదైనా కూడా రిజల్ట్ ఉండదన్నమాట. అందుకు రైతు ఖచ్చితంగా ఏదైతే బిల్ ఇచ్చింటారో పెస్టిసైడ్ షాప్లో కానీ ఫర్టిలైజర్ షాప్లో కానీ ఆ బిల్ అనేది కంపల్సరీ పెట్టుకొని నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా మనం పోయినసారి చేసినాను ఇప్పుడు ఏది చేయాలా అనేది కనుక్కొని స్ప్రే చేసుకోవడం అనేది నేను రైతులకు ఇచ్చే సలహా.
అట్లనే దుకాణదారుకు కూడా అతనికి కూడా చెప్పినాను. మన దగ్గర ఉన్నటువంటి రేట్స్ కానీ ఎంఆర్పి బోర్డు మీద ఎంఆర్పి రేట్లు ప్రతిదీ కూడా మెన్షన్ చేయాలి. ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మకూడదు. ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ, పెస్టిసైడ్ కూడా ఏవి కూడా మంచి బ్రాండ్లు రైతులకి ఖచ్చితంగా ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. ఇది ఈరోజుకి సంబంధించిన విషయం.